భారతదేశంలో కనివీని ఎరుగని రీతిలో ఈవేళ మహిళా యూనివర్సిటీకి వంద కోట్ల గ్రాంట్ని కూడా శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం సో ఈ నేపథ్యంలో నందమూరి తారక రామారావు గారి మానస పుత్రికగా ఉన్నటువంటి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఈవేళ ఎనలేని కీర్తి ప్రతిష్టలను కూడా ఇనుముడింపచేసే విధంగా వైస్ ఛాన్సలర్ భారతి గారు అలాగే రిజిస్ట్రార్ రజనీ గారు కూడా యూనివర్సిటీని ఈ కీర్తిని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ వంద కోట్ల టాస్క్ రావడం అనేది ఆషామాషా అనేటువంటి విషయం కాదు ఎందుకంటే భారతదేశంలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఆ యూనివర్సిటీస్ని పక్కన నెట్టి ఇవాళ తిరుపతిలో ఏర్పాటైనటువంటి మహిళా యూనివర్సిటీకి రావడం అనేది నిజంగానే గర్వకారణం చెప్పుకోవచ్చు నిన్న మొన్నటికి కరుణాకరెడ్డి గారు కూడా ఎనిమిది వందల తొంభై నాలుగు తిరుపతి జయంతిని ఇరవై నాలుగు ఫిబ్రవరిని జరుపుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఇవన్నీ గుడ్ సైన్స్గా కనిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి మరోవైపు ఎంపీ గురుమూర్తి గారు కూడా యూనివర్సిటీకి మోర్ ఫండ్స్ తీసుకురావడానికి తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి వెరసి ఈవేళ వంద కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చినటువంటి భారతీ గారి నాతో ఉన్నారు వారిని మరింత సమాచారం తెచ్చుకున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తాం నమస్కారం మేడం ఇవాళ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇవాళ హండ్రెడ్ క్రోర్స్ అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే మోర్ యూనివర్సిటీస్ ఇండియా వైడ్ మొత్తం ఉంటుంది అలాంటిది ఒక మహిళా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు మేము చాలా ఆనందంగా భావిస్తున్నామండి మాకు మహిళా యూనివర్సిటీ ఇది స్టేట్ వైడే కాదు నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా మాది మహిళా యూనివర్సిటీకి నేమ్ అండ్ ఫేమ్ ఉంది మాకు ఎన్ఆర్ఐ పిహెచ్డీస్ ఉన్నాయి అంతేకాకుండా మ్యూజిక్లో కొన్ని సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సు ఎవ్రీ ఇయర్ లెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ మాకు బయట వస్తున్నారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో అమెరికా కానీ మీ సింగపూరు మలేషియా డిఫరెంట్ కంట్రీస్తో ఎంఓఈలు ఉన్నాయి అక్కడ మా మా స్టాఫ్ ఆన్లైన్లో వాళ్ళకు టీచ్ చేస్తారు అక్కడ మేము కొంతమంది స్టాఫ్ని పెట్టాము ఈ సర్టిఫికెట్ త్రీ ఇయర్స్ సిక్స్ మంత్స్ కోర్సులో వాళ్ళు ప్రావీణ్యం పొంది మాకు ఎంతో మా యూనివర్సిటీకి ఈ దాని ద్వారా కూడా మాకు ఇన్కమ్ చాలా వస్తూ ఉంది అదే కాకుండా మాకు ఆల్రెడీ రూసా ప్రోగ్రామ్ ఒకటి ఉన్నింది ట్వంటీ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ అయింది ఆ రూసా ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ రోజులో మేము ఎఫెక్టివ్గా ఖర్చు పెట్టుకోగలిగాము దాంట్లో బిల్డింగ్స్ అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్విప్మెంట్స్ లైవ్ స్టూడియో సిసి కెమెరాలు మళ్ళీ బయోమెట్రిక్ డివైసెస్ కొన్ని కొన్ని రోడ్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఖర్చు పెట్టాము దాంట్లో అది వచ్చిన తర్వాత ఆ రూసాకు ఇప్పుడు పీఎం ఉషా అనేది రీనేమ్ చేశారు పిఎం ఉషా స్కీము దీంట్లో మాకు హండ్రెడ్ క్రోర్స్ రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇది మా అందరి సమిష్టి కృషి టీచింగ్ నాన్ టీచింగ్ రీసెర్చ్ స్కాలర్స్ స్టూడెంట్స్ అందరు కలిసి చేసిన కృషి ఇది ఒకరిది కాదు అందరూ కూడా మా టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ డెడికేటెడ్ కమిటెడ్గా ఉంటారు టీం వర్క్ చేస్తారు ఎప్పుడు ఏ వర్క్ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికే ముందుకెళ్తుంటారు రైట్ అంటే ఇంత ఇంతై వట్ వుడ్ అన్నట్టుగా ఇవాళ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో హండ్రెడ్ స్టూడెంట్స్తో ప్రారంభమైంది ఈరోజు దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు వేల మంది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నటువంటి ఒక పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ప్రతి అమ్మాయిని ఇక్కడ చేర్పించాలని తల్లిదండ్రులు కూడా చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వస్తున్నారు అంటే ఇక్కడ మీరు యుటిలైజ్ చేసేటువంటి తీరు కానీ అంటే విద్యార్థులకు అందిస్తున్నటువంటి విద్యా బోధనలు మెరిట్తో ముందుకు అవుట్పుట్ ఇస్తున్నారు సో మీ దిగు లో ఉన్నటువంటి టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ ఎంత కమిటెడ్తో పనిచేస్తున్నారు టీచింగ్ స్టాఫ్ మనం ఇక్కడ సెలెక్ట్ అయిన టీచింగ్ స్టాఫ్ తర్వాత కూడా వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ కూడా వెళ్తున్నారు కొన్ని త్రూ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి కానీ త్రూ డిఫరెంట్ ఫారిన్ ఏజెన్సీస్ ద్వారా కూడా వెళ్ళి అక్కడ పోస్ట్ డాక్ తీసుకొస్తున్నారు సమ్ సర్టిఫికె ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడితో వాళ్ళు లెక్చరర్ పోస్ట్ వచ్చిందని అసలు అక్కడ ఆగట్లేదు వాళ్ళు ఇంకా కూడా డెవలప్ అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ నైపుణ్యం స్టూడెంట్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ పొందుతున్నారు ఒకసారి అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చిందంటే ఇంకా అక్కడికి ఆగిపోవట్లేదు ఇంకా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళ దాన్ని ఈవెళ ఇంత పెద్ద మార్క్ని అచీవ్ అవ్వడం పట్ల చాలామంది బీసీస్ వస్తున్నారు వెళ్తున్నారు సో ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉండిపోతున్నటువంటి ఒక పరిస్థితి భారతి గారుగా మీరు ఛార్జెస్ అస్యూమ్ అయిన తర్వాత చీరలో కూర్చున్న తర్వాత విత్ ఇన్ ద షార్ట్ టైం మేబీ ఒక నైంటీ డేస్ కూడా అయ్యి ఉండకపోవచ్చు ఈ లోపల ఇంత ప్రయత్నం చేయడానికి హార్డ్ వర్క్ డెడికేషను అనేది మస్ట్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక ప్రిపరేషన్ చేయాలి అని అంటే ఒక టీమ్ ఆఫ్ ప్యానల్ మెంబర్స్ ఉండి ఒక ప్లానింగ్ పద్ధతి ప్రకారం పోతేనే పని అవుతుంది సో ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది ఎలా ప్లాన్ చేసుకున్నారు నేను నా ఒక్కడిదే నా చెప్పను ఇంతకుముందు పది పన్నెండు మంది వైస్ ఛాన్సలర్స్ వచ్చారు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు ఇంత స్థితికి రావడానికి ఈ స్థాయికి రావడానికి పాత వైస్ ఛాన్సలర్ అందరూ కూడా కారణము ఒక్కొక్క వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ మార్క్ చూపిస్తూ వెళ్ళారు ప్రతి వైస్ ఛాన్సలర్ కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ చేసి చూపించారు కాబట్టి నేను చేయటం అని కాదు ప్రతి వైస్ ఛాన్సలర్ చేశారు ఇప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ ఇది వచ్చింది ఈ హండ్రెడ్ క్రోస్ ప్రాజెక్ట్ అనేది పిఎం ఉషా స్కీమ్ ఇప్పుడు పెట్టినందువల్ల మేము అప్లై చేశాము అది మా అందరి హార్డ్ వర్క్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిజిస్ట్రార్ గారు అదే స్టూడెంట్స్ అందరు టీం వర్క్తో చేయగలిగాము ప్లస్ గాడ్స్ గ్రేస్ కూడా ఉంది ఈ అంశాలపైన మాట్లాడడానికి నాతో పాటు రిజిస్ట్రార్ రజనీ గారు కూడా ఉన్నారు వారి అడిగి కూడా మరింత సమాచారం తెలుసుకుంటాం మేడం ఇవాళ హండ్రెడ్ మార్క్స్ అనేది రీచ్ అవ్వడం ఇట్స్ నాట్ టాస్క్ అంటే కొండపైన కూడా వంద కోట్ల కలెక్షన్ ఎవ్రీ మంత్ వస్తున్నటువంటి ఒక పరిస్థితి అంటే దేవస్థానం వాళ్ళు కూడా భక్తులకు అలాంటి సౌకర్యాలు అందించడం ఇవాళ ఇక్కడ విద్యార్థులు కూడా మీరు అదే రకంగా అనేటువంటి అవుట్పుట్ ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి సో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఆఫ్టర్ కంప్లీటింగ్ డిగ్రీ సో ఇవన్నీ కూడా చేస్తుండడం పట్ల మీ కాలేజీకి ఆక్యుపెన్సీ అనేది కూడా పెరుగుతుంది సో మీ నేతృత్వంలో మీ హయాంలో ఈ వంద కోట్లు రావడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండ్ జాయస్ మూమెంట్ ఫర్ ద యూనివర్సిటీ అండి మేడం చెప్పినట్లు మాకు ఈ హండ్రెడ్ క్రోర్స్ పిఎం ఉషా ప్రోగ్రాం కింద రావటం అనేది చాలా మహిళా యూనివర్సిటీకి చాలా ఘనత మీరు అన్నారు కొండ మీద వంద కోట్లు వస్తుంది ఇక్కడ యూనివర్సిటీకి వంద కోట్లునని మా మహిళా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఒక దేవాలయం లాంటిదే కాబట్టే మా కమిట్ కమిటెడ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఇంతకుముందు పనిచేసిన మా వైస్ ఛాన్సలర్స్ కానివ్వండి రిజిస్ట్రార్స్ కానివ్వండి మాకు ఒక సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉండదు ఇప్పటికీ ఫస్ట్ డే నుంచి ఈ నలభై ఏండ్ల ఎస్టాబ్లిష్మెంట్లో ఏ ఒక్కరూ కూడా డీవియేట్ అవ్వకుండా అందరూ చాలా చక్కగా కృషి చేసి యూనివర్సిటీని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారు ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఇంకా ముందు మేము చాలా రీసెర్చ్లో కానివ్వండి పబ్లికేషన్స్లో కానివ్వండి పేటెంట్స్లో కానివ్వండి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విధాలా కూడా చాలా ముందడుగు వేస్తామని ఆశిస్తున్నాము అంటే భవిష్యత్తులో ఒక ల్యాండ్ మార్క్ అంటే మహిళా యూనివర్సిటీ సో ఇప్పుడు ఈ హండ్రెడ్ క్రోడ్స్ యూటిలైజ్ చేసుకుని ఇంకా కొన్ని మొత్తం రూపు మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే నెక్స్ట్ టెన్ ఇయర్లో హండ్రెడ్ని డబుల్ చేస్తారా ట్రిపుల్ ఇంకా ఎలాగైనా మా ఈ హండ్రెడ్ క్రోర్స్తో మేము ఇంప్లిమెంట్ చేసే యాక్టివిటీస్ కానివ్వండి దాన్ని ఎఫెక్టివ్గా స్పెండ్ చేసుకునే దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ ఇవ్వచ్చు మేడం అన్నట్టు త్రీ హండ్రెడ్ కూడా వెళ్తాము మేము తప్పకుండా వెళ్తాము ఇట్స్ అన్ అన్లిమిటెడ్ సక్సెస్ ఫర్ ద యూనివర్సిటీ ఏంటంటే సాధారణంగా మహిళకు ఎక్కువ సహనం ఉంటుంది మీ టీం మెంబర్స్ అందరూ కూడా చాలా ఫెరోషియస్గా పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి అంటే ఎక్కడా కానీ అలు పెరగకుండా ఇవాళ నిరంతరం ప్రతిదీ కూడా కొత్తగా నేర్చుకోవడము కొత్త ధనాన్ని చూపించడం కోసం మీరు పరితపిస్తున్నటువంటి తీరు ఇవాళ రిజల్ట్స్ను బట్టి అర్థమవుతున్నటువంటి ఒక పరిస్థితి సో ఇవేళ మీరు రిజిస్టర్గా అజ్యూమ్ అయిన తర్వాత సో ఎలా అనిపిస్తుంది అంటే వంద కోట్లు మన దగ్గరికి వచ్చింది ఇంకా రెండు వందల కోట్లు కాదు మూడు వందల కోట్లు అంటున్నారు సో రేపు యూనివర్సిటీ రూపురేఖలు ఎలా మారబోతుందా మీరు అన్నట్లు మహిళలకు సహనము జాస్తి వర్క్ కూడా కమిట్మెంట్తో జరుగుతారు అన్నదానికి నిదర్శనమే ఈరోజు వంద కోట్లు మాకు రావడము మా టీం అందరూ కూడా చాలా కమిటెడ్గా వర్క్ చేస్తారు క్రియేటివ్గా థింక్ చేస్తారు ఈ ప్రపోజల్ కూడా పిఎం ఉషా ప్రపోజల్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఒక వన్ మంత్లో మాకు చెప్పి మేము సబ్మిట్ చేయడం జరిగింది దీనికి మా యాప్షీ కానివ్వండి హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా సపోర్ట్ చేశారు మాకు ఏ విధంగా పెడితే బాగుంటుందని చాలా డిస్కషన్స్ వైస్ ఛాన్సలర్ గారు యాప్షీ చైర్మన్ గారు అందరూ మాట్లాడి ఏ విధంగా పెడితే బాగుంటుందని అంతా చేశాము మూడు డిపార్ట్మెంట్లతో స్టార్ట్ అయిన యూనివర్సిటీ ఈరోజు ఇరవై ఆరు డిపార్ట్మెంట్లు యాభై రెండు ప్రోగ్రాములతో జరుగుతూ ఉంది వంద మందితో స్టార్ట్ అయిన యూనివర్సిటీ ఏడు వేల మంది అమ్మాయిలు ఉన్నారు అని అంటే ఇంకా మున్ముందు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ మా గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు మాకు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి అని అనని ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంకా ఎక్కువగా ఆకట్టుకుని ప్లస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మా యూనివర్సిటీకి స్టార్ట్ అవ్వడం అనేది లాస్ట్ ఇయర్ నుంచి మొదలయ్యింది ఇంకా మున్ముందు ఎక్కువ మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మా యూనివర్సిటీకి వస్తారు ఆ వచ్చిన దానివల్ల మా రెవెన్యూ జనరేట్ అవ్వడమే కాకుండా ఇంకా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటాము చాలా సెల్ఫ్ సస్టైన్ కూడా అయిపోతాము అనని భావిస్తున్నాము ఇది చాలా గర్వకారణం అండి ఇంటర్నేషనల్గా అన్ని యూనివర్సిటీస్తో ఒప్పందాలు కూడా చాలా ముందుకెళ్తూ ఉన్నాము మా స్టాఫ్ కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కానీ వాటి వెళ్ళి ఇంకా రీసెర్చ్ని అభివృద్ధి చేసుకోవడానికి అక్కడ రీసెర్చ్ని డిఫరెంట్ ల్యాబ్స్లో చేయడానికి కూడా మా వంతు ప్రయత్నాలు అన్నీ చేసి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తామని దీనివల్ల యూనివర్సిటీ ఇట్ విల్ గో టు ద స్టాండర్డ్స్ ఆఫ్ గ్లోబ్బల్ ఈ నెల పదహారో తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడెక్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు లాంచ్ చేశారు ఆ లాంచ్ చేసినప్పుడు కూడా సీఎం గారు ఏం చెప్పారంటే మహిళా యూనివర్సిటీలో టెన్ క్రోర్స్ ప్రాజెక్టు ద ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ రీసెర్చ్కి అంతా వచ్చినాయి మిగతా యూనివర్సిటీలు కూడా అలా ఫాలో అయ్యి చేయండి అని కూడా మాకు చెప్పారు అది దట్ ఈస్ అవర్ ఇన్స్పిరేషన్ అది చెప్పిన నెక్స్ట్ డేనే మాకు పిఎం ఉషా ప్రోగ్రామ్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు మా యూనివర్సిటీ తరపున తెలి తెలియజేసుకుంటున్నాను ఆయన చెప్పిన వాక్కుతోటి నెక్స్ట్ డేనే మాకు పది కోట్ల నుంచి హండ్రెడ్ కోర్స్ వరకు రాయగలిగింది ఈ సందర్భంగా యాప్సీ చైర్మన్ వైస్ చైర్మన్లు ఇద్దరున్నారు ప్రొఫెసర్ ఉమామేశ్వరు గారు ప్రొఫెసర్ రామ్మోహన్ రావు గారు సెక్రటరీ నజీర్ గారు వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ ప్రోగ్రాంలో మాకు కావాల్సిన సహకారం అంతా అందించారు ఈ ప్రాజెక్ట్ రాసేటప్పుడు ఏమైనా మాకు లోటుపాట్లు ఏమైనా ఉన్నా ఎలా రాయాలి ఏమనేది కూడా మాకు చాలా బాగా గైడ్ చేశారు ఈ రావడానికి వాళ్ళు కూడా ఒక సపోర్ట్ చేశారు మాకు భారత్ నేపాల్ హైయర్ ఎడ్యుకేషన్ సమ్మిట్లో వీసీసీ వైస్ ఛాన్సలర్స్ అందరూ పాల్గొనడం జరిగింది నేను కూడా వెళ్ళాను ఫిఫ్టీన్త్ ఈ మంతే ఫిఫ్టీన్త్ టు సెవెంటీన్ జరిగింది అప్పుడు పాల్గొన్నప్పుడు వాళ్ళు అక్కడ రెండు మూడు యూనివర్సిటీ వాళ్ళు మహిళా యూనివర్సిటీ ఏ ప్లస్ గ్రేడు మీతో మేము ఎంఓయూ చేసుకోవాలి అని ముందుకొచ్చారు కాఠమండ యూనివర్సిటీ త్రిభువన్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్లో ఒక ఉమెన్స్ యూనివర్సిటీ కూడా హర్యానాలో ఉమెన్స్ యూనివర్సిటీ కూడా ముందుకొచ్చారు మన పర్టికులర్స్ అన్ని తీసుకున్నారు ఆన్లైన్లో చేసుకుంటాము తొందరలో అని చెప్పాం చూసారుగా సాధారణంగా మహిళలు అంటే గతంలో వంటింటికే పరిమితం అవుతుంటారు కానీ ఈవేళ వంటింటికి కాదు విశ్వవ్యాప్తంగా వెళ్ళడానికి కూడా మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం కాస్త సపోర్ట్ ఇస్తే దేనైనా జయిస్తామన్నటువంటి నిదర్శనమే ఈవేళ మహిళా యూనివర్సిటీ ఏర్పాటైనటువంటి తీరు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసినటువంటి ఈ కాలేజీ ఇంతింత ఒటుడింతై అన్నట్టుగా వంద మంది స్టూడెంట్స్ నుంచి ఈవేళ ఏడు వేల మంది విద్యార్థులు కూడా ఈవేళ విద్యను అభ్యసిస్తున్నటువంటి తీరు సో ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా మెరిటోరియస్గా ఉంటున్నటువంటి ఒక పరిస్థితి అవుట్పుట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ డిగ్రీ కూడా వారికి ఉద్యోగ అవకాశాలు రావడం అది కూడా లక్షల రూపాయల్లో వేతనాలు కూడా వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి ఒక పరిస్థితి సో వెరసి ఈవేళ భారతదేశమే గర్వించదగ్గ రీతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయల నిధుల్ని తీసుకురావడంలో ఈవేళ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి భారతి గారు కానీ అలాగే రిజిస్టర్గా ఉన్నటువంటి రజనీ గారు కానీ దిగువ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి గారి ఆశీసులు అలాగే కేంద్ర ప్రభుత్వం అలాగే సంబంధిత విద్యా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వారందరూ కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా సపోర్ట్ ఇవ్వడంతో ఇది సాధ్యమైంది భవిష్యత్తులో ఈ వందన కాస్త మూడు వందలు కూడా మేము వెనకడు ప్రసక్తే లేదనేసి భారతి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ది వాళ్ళ డిస్కషన్ రేపు మూడు మళ్ళీ కలుద్దాం